వచ్చేరా ఫ్రెండ్స్ సో నిన్న సింపుల్గానే ఉంటుంది మార్కెట్ అని అనుకున్నాం కదా ఫైన్ నిన్నటి లెవెల్స్ అయితే మీరు చూసారు కదా ఇవి మార్చేసిన కొన్ని లెవెల్స్ బట్ ఈ పింక్ లైన్ మాత్రం మార్చలేదు నిన్న ఇది కొంచెం స్పెషల్ లెవెల్ అని చెప్పిన ఉండే నిన్న ఎందుకు ఇన్ని రోల్స్ అయితే ఫాలో అవుతూ వచ్చింది కదా మార్కెట్ ఈడ ఒక్క బ్రేక్ అయితే పడవచ్చు అని పెట్టిన ఓకే ఛాన్సెస్ ఉంది ఇప్పుడు మళ్ళీ బ్రేక్ అయి కిందికి కూడా పోవచ్చు అది వేరే విషయం బట్ మార్కెట్ వస్తూ ఒక దగ్గర డబ్బులు ప్యాటర్న్ కూడా క్రియేట్ చేయడం అంటే ఈ ప్యాటర్న్ మీద కూడా క్లోజ్ అయింది లోవర్ టైం ఫ్రేమ్ అంటే ఫిఫ్టీన్ మినిట్స్ ఇది మళ్ళీ రిజెక్ట్ అయ్యి పైకి పోవచ్చు ఇదే ప్లానింగ్ లేదు ఈ లో బ్రేక్ అయింది అనుకో ఇంకా ఫాలో అయ్యే అవకాశం ఉంటుంది మనకి సో ఇదే ప్లానింగ్ తోటి మనం థర్టీ ఎయిట్ సెవెన్ ట్వెల్వ్ అనేది లెవెల్ పింక్ లైన్ పెట్టుకున్నాం ఫైన్ సో ఇప్పుడు ఫస్ట్ వన్ బై వన్ మాట్లాడుకుందాం ఇక్కడ చూడండి ఫ్లాట్ ఓపెన్ అయినా కొంచెం గ్యాప్ ఓపెన్ అయినా థర్టీ నైన్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ థర్టీ నైన్ సిక్స్ హండ్రెడ్ నుండి రిజెక్షన్ అయితే రావచ్చు రిజెక్షన్ ఇట్లా వచ్చిందనుకో మీరు సెల్ చేయండి సెల్ చేసుకొని ఆల్మోస్ట్ థర్టీ నైన్ థౌజండ్ దాకా రావచ్చు మీరు ఓకే ఈ థర్టీ నైన్ థౌసండ్ ఉందిగా ఇది దీని దాకా రావచ్చు డౌన్ సైడ్ మళ్ళీ వెళ్ళి పైకి పోయే అవకాశం ఉంది బట్ థర్టీ ఎయిట్ థౌసండ్ సెవెన్ ట్వెల్వ్ కిందకి వచ్చింది ఒక ప్రైస్ ఇంకా సెల్లింగ్ చేయొచ్చు మనము అలాంటి సెల్లింగ్ వచ్చినప్పుడు నేను అప్డేట్ చేస్తా కంగారబడి ఈడవారి తట సెల్ చేయకూడే సరే ఇప్పుడు ఈ థర్టీ నైన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఇది ఇంపార్టెంట్ లెవెల్ ఇది ఇంపార్టెంట్ లెవెల్ ఎందుకు అంటే యాక్చువల్గా ఈ లెవెల్ టెస్ట్ చేసి పైకి వెళ్ళిపోవాలి మార్కెట్ దీనికి ఇందికి వచ్చింది అంటే మళ్ళీ దీన్ని క్రాస్ చేయడానికి స్ట్రాంగ్ క్యాండిల్ కావాలి ఒకవేళ స్ట్రాంగ్ క్యాండిల్ తోటి క్రాస్ అయితేనే మనం బయింగ్ సైడ్ ఉంటాం థర్టీ నైన్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఈ థర్టీ నైన్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ మీకు ఎప్పుడైతే పోతామో అప్పుడు మనం బయింగ్ సైడ్ కొంచెం నార్మల్ క్వాంటిటీతో తీసుకొని పోవచ్చు ప్రస్తుతానికైతే బై సైడ్ అయినా సెల్ సైడ్ అయినా హాఫ్ క్వాంటిటీతో ట్రేడ్ చేయండి థర్టీ ఎయిట్ థౌసండ్ సెవెన్ ట్వెల్వ్ కింద కొంచెం క్వాంటిటీ నార్మల్ క్వాంటిటీ తీసుకుంటాం సెల్లింగ్ సైడ్ థర్టీ నైన్ నైన్ నైన్టీ పైన నార్మల్ క్వాంటిటీ తీసుకుంటాం బై సైడ్ ఈ మధ్యలో ఉన్నప్పుడు హాఫ్ క్వాంటిటీతో ట్రేడ్ చేయండి ఓకే రేపు రిజెక్షన్ థర్టీ నైన్ సిక్స్ హండ్రెడ్ థర్టీ నైన్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ నుండి రిజెక్ట్ అవుతుంది అక్కడ నుండి సెల్ చేయాలి మనం బై ఎప్పుడు చేస్తాం బై అంటే కిందికి రావాలి మొత్తం గ్యాప్ డౌన్ అయ్యి ఈ లెవెల్ టచ్ అవ్వాలి థర్టీ ఎయిట్ సెవెన్ ట్వెల్వ్ ఇక్కడ కూడా రిజెక్షన్ క్యాండిల్ వస్తే బై చేస్తాం ఈ క్యాండిల్ని బేస్ చేసుకొని రిస్క్ చేస్తాం మనం ఈ క్యాండిల్ క్రాస్ అయింది పోయిందా ఓకే ప్రాఫిట్ కిందికి పోయిందా చిన్న స్టాప్ లాస్ ఓకే ఫైన్ నిఫ్టీకి వస్తాయి నిఫ్టీ కూడా చూడండి కొంచెం చేంజెస్ అయితే చేసిన అన్ని లెవెల్స్ ఎందుకు అంటే మనకి స్ట్రేట్గా ప్రైస్ వచ్చింది అనుకో అప్పుడు ఎక్కువ లెవెల్స్ ఉండవు జనరల్గా ఇది పైకి కింది పైకి కింది పోయింది అనుకో అప్పుడే లెవెల్స్ అనేది యాడ్ అవుతుంటాయి మనకి ఓకే ప్రైస్ యాక్షన్ అంటే ఇదే కదా ఎలా మూవ్ అవుతుంది ప్రైస్ అనేది చూసుకోవాలా సరే ఇప్పుడు చూడు సిక్స్టీన్ నైన్ ఫిఫ్టీ సెవెంటీన్ ఎయిటీ మధ్యలో ఉంది ప్రైస్ దీని మధ్యలోనే ఓపెన్ అయితే ఇదే రేంజ్లో ఉండొచ్చు ప్రైస్ బట్ బ్రేక్ అయితే సెవెంటీన్ వన్ థర్టీ ఫైవ్ పైన ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి అండ్ క్లోజ్ అవ్వాలి అది కూడా స్ట్రాంగ్ అయితే ఇంకా బెటర్ అక్కడ నుండి డైరెక్ట్గా సెవెంటీన్ థౌసండ్ టూ నైంటీ ఫైవ్ వరకు కూడా ఈజీగా పోయే అవకాశం ఉంది మనకి ఓకే క్లియర్ అండ్ సెల్ చేయాలంటే సెల్ అంటే ఇప్పుడు ఈడే ఏం సెల్ చేయలేము ఎందుకంటే అడుగు అడుగున్నా మనకు సపోర్ట్ ఉన్నాయి కాబట్టి మనకు ఈ లో బ్రేక్ అయిందనుకో సిక్స్టీన్ నైన్ ఫిఫ్టీ సిక్స్టీన్ ఎయిట్ ఎయిటీ వరకు వస్తాం సిక్స్టీన్ ఎయిట్ ఎయిట్ ఎయిటీ క్రాస్ అయినా కూడా కింద లేదా ఒక సస్టైన్ అవ్వాలి అంటే ఎట్లా అంటే చూడండి ఈ లెవెల్ కింద ఇది క్లోజ్ అయింది ఇది బేరిష్ క్యాండిల్ బేరిష్ క్యాండిల్ క్లోజ్ కాగానే సెల్ చేయం మళ్ళీ వచ్చి రీటేజ్ చేస్తుంది రీటేజ్ చేసిన తర్వాత బుల్లిష్ క్యాండిల్ కింద క్రాస్ అవ్వాలి ఇది ఇది క్రాస్ అయితే ఇది మన సెల్లింగ్ ఏరియా నెక్స్ట్ టార్గెట్ ఏరియా కిందకు వచ్చేస్తాం సేమ్ దీని కింద కూడా అదే ప్లానింగ్ ఉంటుంది దీని నుండి మళ్ళీ సిక్స్టీన్ సెవెన్ ఫిఫ్టీ వరకు మనం డౌన్ సైడ్ ఉంటాం ప్లాన్ ప్రకారం వెళ్ళండి ఎట్లా పడితే అట్లా ట్రేడ్ చేయకుండా మధ్యలో ఎందుకంటే లాస్ట్ ప్రేజ్ చేయాల్సి ఉంటుంది ఒకటి రెండు ట్రేడ్లతో కొంపలేము మునిగిపోవు రెండు మూడు ట్రేడ్లే చేయండి పది పది చేయకూరి ఓకే అర్థమైందిగా ప్లానింగ్ అయితే ఓకే ఫిన్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ ఫ్లాట్గా ఓపెన్ అవ్వచ్చు బట్ మనకు గ్యాప్ అప్ గ్యాప్ డౌన్లో తరు పని లేదు రేపు ఒకవేళ మనకు సెవెంటీన్ థౌజండ్ సిక్స్ థర్టీ ఫైవ్ మీదే స్ట్రాంగ్ క్యాండిల్తో క్లోజ్ అయితే కంటిన్యూ అవుతాం సెవెంటీన్ ఎయిట్ హండ్రెడ్ వరకు ఓకే డౌన్ సైడ్కి వస్తే మనం సెల్లింగ్ ఈడ చేయలేము మనకి ఏంటంటే ఈ బుల్లిష్ మూవ్ ఉందా ఈ మూవ్ కింద క్రాస్ అవ్వాలా ఈ బుల్లిష్ మూవ్ కింద సెవెంటీన్ త్రీ సిక్స్టీ లెవెల్ ఏదైతే ఉందో అది క్రాస్ అయితే సెవెంటీన్ టూ ఫార్టీ ఫైవ్ వరకు పోతాం ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ రిజెక్ట్ అయింది కానీ ఎగ్జాక్ట్ లెవెల్ అనేది టచ్ కాలేదు మేబీ టచ్ చేసి మళ్ళీ పైకి రావచ్చు వీక్ ఉంటే ఓకే రేపు బై సైడ్ సెల్ సైడ్ ఎటు చెప్పలేం లో బ్రేక్ అయితే సెల్ సైడ్ ఉంటాం హై బ్రేక్ అయితే బై సైడ్ ఉంటాం అనమాట మనం క్లియర్గా బుల్లిష్ మూవ్ వచ్చే అవకాశం ఉంది డబుల్ ప్యాటర్న్ అయితే క్రియేట్ అయింది అది సస్టైన్ చేస్తుందా లేదా అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట అంటే ఏ అయినా సరే మానిప్యులేషన్ అయితే అందుకే హండ్రెడ్ పర్సెంట్ ఏవి వర్క్ అనమాట సో చూడు క్రూడ్ ఆయిల్ ఇక్కడ క్రూడ్ చాలా ఇంపార్టెంట్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ ఈడ బుల్లిష్ క్యాండిల్ వస్తుందా బుల్లిష్ క్యాండిల్ రాగానే బై చేయకండి ఇక్కడ చూడండి లోవర్ టైం ఫ్రేమ్కి పోండి ఫిఫ్టీన్కి పోయినా ఇంకో బెరిష్ క్యాండిల్ ఉంది ఫైవ్ మినిట్స్ పోయినా ఈడ ఈ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ ఉందా దీన్ని క్రాస్ అయితేనే బై చేయండి స్టాప్లాస్ కింద పెట్టండి ఈ దీని కింద పెట్టినా ప్రాబ్లం లేదు బట్ మనకు వన్ ఇస్ట్ టూ వన్ ఇస్ట్ త్రీ వస్తుందా చూసుకోండి ఒకవేళ ప్రైస్ కిందకి వచ్చింది అనుకో రీటేజ్ చేసి కిందకి వస్తాగా చేసినప్పుడు బుల్లిష్ క్యాండిల్ ఉంటుంది దాని కింద క్రాస్ అవ్వాలా ఓకే అప్పుడు ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ట్వంటీ వరకు ఉంటాం మనం బట్ ఇప్పుడు అయితే చూడండి నాకు తెలిసి ఈ హై దాకా అయితే పోతుంది ఎంత ఫైవ్ సిక్స్ హండ్రెడ్ ఎయిటీ ఇది మన టార్గెట్ ఇక్కడ నుండి కంటిన్యూ అయితే ఈ బేరిష్ స్టేషన్కి క్రాస్ అయితే దీని మీద సస్టైన్ అయినా కూడా మనం బయింగ్ సైడ్ ఉంటాం బట్ కిందికి పోవాలంటే ఈ లో బ్రేక్ చేసేది కానీ బ్రేక్ చేయలేదంటే వెయిట్ చేయండి బై సైడ్ ఉండండి ప్రస్తుతానికి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ కింద చెప్పిన కిందకి వచ్చి టచ్ చేసి ఈ లో బ్రేక్ కావాలా ఈ లో అప్పుడు మనం సెల్లింగ్ సైడ్ ఉంటాం అప్పటి దాకా ఉండమన్నమాట ఓకే క్లియర్గా క్రూడ్ అయితే నేచురల్ గ్యాస్ కూడా చూడండి నేచురల్ గ్యాస్ చూడు మన రేంజ్లోనే ఉంది టూ హండ్రెడ్ టూ నాట్ త్రీ మన ఎప్పటి నుండో లెవెల్స్ పెట్టుకున్నాం టూ లెవెన్ పాయింట్ ఫైవ్ కూడా ఇప్పుడు ఇది కొంచెం పైకి పోతుంది పొయ్యి కూడా ఇక్కడ ఏడైతే మనకు ఈ ఫాలింగ్ వచ్చిందో ఇది అక్కడ నుండి అంటే ఫిఫ్టీన్ మినిట్ టైం ఫ్రేమ్ అక్కడ నుండి మళ్ళీ రిజెక్ట్ అయ్యి కిందకి వస్తుంది ప్రైస్ టూ నాట్ త్రీ వరకు సెల్ ప్లాన్ చేసుకోండి మీరు ఓకే మీరు ఇక్కడ రిస్క్ చేయొచ్చు ఈ బేరిష్ క్యాండిల్ ఉందా ఈ బేరిష్ క్యాండిల్ ఏడికెళ్ళైతే ఫాల్ అయిందో అక్కడ నుండి రిస్క్ చేయొచ్చు డౌన్ సైడ్ లోవర్ టైం ఫ్రేమ్ అంటే ఇప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్ ఉంది కదా మీ ఫైవ్ మినిట్స్లో త్రీ మినిట్స్లో చూసుకోండి రిజెక్షన్ వచ్చాక సెల్ ప్లాన్ చేయండి ఓకే స్టాప్ లాస్ కొంచెం మీద పెట్టుకోండి సో ఈ టూ నాట్ త్రీ ఫస్ట్ టార్గెట్ మనకి ఓకే టూ నాట్ త్రీ లేదా టూ నాట్ ఫోర్ వరకు మనం డౌన్ సైడ్ పెట్టుకోండి ట్రేలింగ్ అనేది ఇంపార్టెంట్ లేదు ఇప్పుడు షార్ప్ మూమెంట్ తోటి వన్ టూ లెవెన్ పాయింట్ ఫైవ్ క్రాస్ అయిందంటే మనం టూ సిక్స్టీన్ ఆ తర్వాత పైకి కూడా పోతాం మనం ఓకే ఈ లో అయితే ఫస్ట్ క్రియేట్ చేసింది ఇంకో లో లేదు దీన్ని కింద క్రియేట్ చేయాలి యాక్చువల్గా చేయలేదు మీదే క్రియేట్ చేసింది సో అందుకే బయింగ్ సెట్ చేయండి అని చెప్తున్నాను ఈ టూ లెవెన్ పైన సెల్లింగ్ ఎప్పుడు చేస్తాం ఈ బేరిష్ క్యాండిల్ నుండి రిజెక్షన్ వస్తే టచ్ అవ్వాలి చూడు అంటే టచ్ అంటే ఆ లెవెల్కి పోవాలి చూడు మీదికి పోయి ఏడైతే ఫాల్ వచ్చిందో ఆడికి వెళ్ళి సెల్ చేయొచ్చు మనం ఎందుకంటే అక్కడ నుండి మంచి ఫాల్ వచ్చింది ఈ మొత్తం మూమెంట్ ఇదే మంచి ఫాల్ ఉంది సో అక్కడ నుండి సెల్ చేసుకోండి ఫైన్ నేను ఒక విషయం చెప్పిన రిలయన్స్ నుంచి ఇటు రిజెక్షన్ వస్తే సెల్ చేయండి అని వచ్చిందా రిజెక్షన్ వచ్చింది కదా అక్కడ సెల్ చేస్తే మన టార్గెట్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ పాయింట్ ఫోర్ జీరో అన్ ఎంట్రీ అయితే టూ థౌసండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ బట్ ఎగ్జాక్ట్ లెవెల్ టచ్ కాలేదు బట్ నియర్ బై పోయి రిజెక్షన్ వచ్చింది ఓకే ఇది ఇంపార్టెంట్ అనమాట ఇది మంచి మూమెంట్ వచ్చింది ఇది దగ్గరకు వచ్చి మళ్ళీ పైకి పోయి మళ్ళీ టచ్ అయింది తర్వాత మీరు కంగారు పడకండి ఒక స్టాప్ లాస్ పెడతారు కదా కిందికి వచ్చి పైకి పోయి కిందికి వచ్చి ఇలా ఏదో హిందుస్థాన్ యూనివేర్ ఉంది కదా అది కూడా అట్లనే అయింది అనమాట వచ్చి పైకి పోయి ఓకే పోతే పోతే స్టాప్ లాస్ ఇవ్వడానికే కదా పెట్టేది మనము ఇవ్వండి లాస్ టెన్షన్ ఏం లేదు ఓకే ఎక్కువ నేను ఒక ఆప్షన్ గ్రూప్లో పెట్టిండు స్టాప్ లాస్తో నేను రోజు ఒక లెవెల్ పోస్ట్ చేస్తా అది ఎస్ఎల్ కాగానే రెండో లెవెల్ పోస్ట్ చేయట్లేదు జస్ట్ నా వ్యూ షేర్ చేస్తున్నాను అంతే ఓకే ఒకవేళ స్టాప్ లాస్ అయినా కూడా టెన్ టు ఫిఫ్టీన్ పాయింట్సే కదా దీనికి ఏమనుకోవాలి నేను టెన్ టు ఫిఫ్టీన్ పాయింట్స్ కూడా ఇచ్చే ఉద్దేశం లేకపోతే మార్కెట్లో ఏం చేద్దామని ఓకే మీరే ఆలోచించుకోండి టెన్ టు ఫిఫ్టీన్ పాయింట్స్ అంటే కొందరు ట్రేడర్లు టెన్ టు ఫిఫ్టీన్ పాయింట్స్లో ట్రేడ్ చేయడం ఇంపాసిబుల్ అంటారు ఓకే మీకు ఆ టెన్ టు ఫిఫ్టీన్ పాయింట్లనే ట్రేడ్ చేయొచ్చని చెప్తున్నాను మీకు ఏదైతే ఇంపాసిబుల్ అంటారో అదే పాసిబుల్ అవుతుందని చెప్తున్నాను ఓకే మీరు నిన్న మొన్న వచ్చిన వాళ్ళు గ్రూప్లలో మిసైలు పెడుతురేమో కానీ సీనియర్స్కి తెలుసు ఇప్పుడు స్టాప్ క్లాస్లు చూసేసి మీరు ఇంత ముందుకు మన ఎంట్రీలు ఎట్లు మీకు తెలియదేమో మేబీ ఓకే చూస్తారులే ఇది ఏంటంటే మన చేతిలో ఉండని గేమ్ ఇది ఓకే మనం ఏది రిస్క్ కంట్రోల్ చేసుకుంటే బెస్ట్ ఎంట్రీలు తీసుకోవడమే మన పని స్టాప్ లాస్ హిట్ అవుతాయి దానికి భయపడి ఏం చేస్తాం ట్రేడింగ్ ఆపేద్దామా ఇంటికి పోతామా అకౌంట్ క్లోజ్ చేసుకుంటామా మరి ఏం చేస్తాం స్టాప్ లాస్ హిట్ అయితాయి హిట్ అయితే రిస్క్ చేసినాం ఓకే దానివల్ల బాధలు ఇవన్నీ ఉండొద్దు మళ్ళీ అలాంటప్పుడు ట్రేడింగ్ చేయొద్దు ఓకే ఎమోషన్స్ అని ఉంటే మనం ఏం చేయలేం రిస్క్ చేయలేము ఓకే సో ఫైన్ మీకు అర్థమైంది అనుకుంటున్నారు చెప్తా మీకు మైండ్ సెట్ కూడా ఎట్లా మార్చుకోవాలా ఎలా ప్లాన్ చేసుకోవాలా కొన్ని రూల్స్ కూడా ఎలా ఫాలో అవ్వాలనేది అన్నీ చెప్తా టెన్షన్ ఏం లేదు ఓకే ఎందుకంటే చాలామంది గ్రూప్లలో లెవెల్స్ పోస్ట్ చేయండి మీ ఎంట్రీలు పూజ చేయండి అంటారు ఎంట్రీ లెవెల్స్ పోస్ చేస్తే ఎంట్రీలు తీసుకుంటారు స్టాప్ లాస్ ఇట్ అయితే స్టాప్ లాస్ అని మొత్తుకుంటారు ఎందుకు ఇది చెప్పండి ఓరన్నా ఒకసారి ఈ రెండు సార్లు ఇంటరు తర్వాత ఇంటర్ ఓరణ సరే నిన్న ఏం మాట్లాడుకున్నాం సో నిన్న ఒక బుల్లిష్ క్యాండిల్ వస్తుంది అనుకున్నాం కదా ఇడ ఫైన్ కింద లెవెల్ ఒకటి ఉంది దాని కింద మనకు ఒక బుల్లిష్ క్యాండిల్ క్లోజ్ అయింది ఓకే తర్వాత రోజు ఈడ క్యాండిల్ ఓపెన్ అయింది అనుకున్నాం బట్ ఇక్కడ ఒక డోజ్ కూడా ఉంది అనుకున్నాం అవునా సో ఇది ప్రైస్ పైన పోయి ఫిఫ్టీ పర్సెంట్ లెవెల్ టెస్ట్ చేస్తుందా లేకపోతే కింద ఓపెన్ టెస్ట్ చేస్తుందా అనుకున్నాం కింద ఓపెన్ దాకా రావాలంటే ఫిఫ్టీ పర్సెంట్ అనేది టెస్ట్ చేస్తుంది ఓకే టెస్ట్ చేసి కింద బ్రేక్ అయ్యి కూడా ఓపెన్ టచ్ అవ్వచ్చు కానీ ఇది ఏంటంటే క్లోజ్ ఈ ఉంది ఇడికి వెళ్ళి ఇడికి డైరెక్ట్ ఓపెన్ అయింది అంటే స్ట్రెచ్ అయింది ఎప్పుడైతే కింద స్ట్రెచ్ అయితే పైకి వెళ్ళిపోతే పైన స్ట్రెచ్ అయితే కిందకి వచ్చేస్తుంది ఇది రబ్బర్ బ్యాండ్ లాగా పనిచేస్తుంది అనే విషయం ఆల్రెడీ చాలాసార్లు చెప్పిన సో ఇది పైకి పోయే ఓకే ఇట్లా కొంచెం కరెక్షన్ అయినా కూడా అయ్యే అవకాశం ఉంది కానీ చాలా తక్కువ పోయి ఫిఫ్టీ పర్సెంట్ లెవెల్ టచ్ అవుతుంది ఫస్ట్ దీనికన్నా మీది కూడా పోయే అవకాశం ఎక్కువ ఉంటుంది మనకి ఓకే క్లియర్ అండ్ రేపటిది చూసుకుంటే రేపటికి ఒక క్వశ్చన్ అడుగుతా ఇది డౌన్ ట్రెండ్లో ఉంది డౌన్ ట్రెండ్లో ఉన్నప్పటికీ కూడా ఈడ ఒక క్యాండిల్ ఫామ్ అయింది బుల్లిష్ క్యాండిల్ ఈడ ఇంకో చిన్న క్యాండిల్ ఫామ్ అయింది బుల్లిష్ క్యాండిల్ కింద కూడా ఒక బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది ఓకే మూడు క్యాండిల్ వచ్చినాయి కదా ఇప్పుడు బేరిష్ మార్కెట్లో ఓకే ఇది కూడా డౌన్ సైడే వస్తుంది ప్రైస్ బట్ గ్యాప్ డౌన్ అయినప్పటికీ కూడా క్లోజింగ్ మంచిగా ఇస్తుంది ఇది ఓకే పైన సో దీనికి ఇప్పుడు ఇక్కడ క్లోజ్ ఉంది కదా ఇక్కడ నుండి కంటిన్యూ చేయొచ్చా బయ్యింగ్ లేదా ఇంకా డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుతుందా అయ్యే అవకాశం కూడా ఉందా డౌన్ సైడే అనేది చెప్పండి ఓకే ఇక్కడ బయట చేసి డేర్ చేయొచ్చా లేదా లేదు ఇంకా కంటిన్యూ అవుతుందా డౌన్ ట్రెండ్ అనేది చెప్పండి ఓకే ఫైన్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మాత్రం ఇంతే మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు ఉంటాను బాయ్